గోదావరికని పౌరస్ కాలనీలో 300 కాపం సంఘం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేయడానికి అతిథిగా వచ్చిన టిఆర్ఎస్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ సోమారపు అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ వెడ్డింగ్ కార్డ్స్ గోదారికని గంధం మహేందర్ గారు వాళ్ళు 10,116 వాళ్ళు క్రియేట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళకి చప్పట్లు తగ్గుతారు, చప్పట్లు పెరుగుతాయని అందరు కంటే డిక్లేర్ చేస్తారు. వారు కూడా ఆ నాగమ్మ దేవాలయం మరి ఆ దేవత అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పైడాకుల సత్యదేవ్ గారు, శ్రీనిధి ఫర్నిచర్ లక్ష్మీనగర్, 20,116 వాళ్ళు డిక్లేర్ చేసిండు. చప్పట్లు కొద్ది గట్టిగా ఉంటాయని కొద్దిగా వస్తున్నారు. వారికి నెల్లూరు కాపుల పెద్ద మనుషుల ఆశీర్వాదంతో పాటు నాగమ్మ ఆశీర్వాదం ఇప్పుడు ఉన్న దాతలకు అందరికి కూడా ఉండాలని చెప్పేసి ఈ సభాపురంగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కూరతోట శ్రీకాంత్ గారు 10,116 ఒకసారి ముందుకు రావాలి. కూరతోట శ్రీకాంత్ గారు, జయ పటేల్, వారికి కూడా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దాసరి సుగుణ రాజయ్య గారు 10,116 వారు డిక్లేర్ చేసిండు. వారికి కూడా ఆ నాగమ్మ దేవత అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రకటించినా గానీ మేము వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా అందరికి చెప్తాం, ఎవరికి ఫోర్స్ లేదు. ఇప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఉంది కదంట, ఆలోచించిన ఆశాభంగం. ఇంతమంది చప్పట్లు, ఇంతమంది దీవెనలు మళ్ళీ రావు. మీకు గాజుల చంద్రమోహన్ మున్నూరు కాపు భవనానికి ప్రతి ఒక్కరు ఇటుక ఉండాలి. ఇటుక ఏ రేట్ ఉంటది? ఎర్ర ఇటుక ఎంత? ఒకటి 12 రూపాయలు ట్రిప్ కాదే, ఇటుక ఒకటి 12 రూపాయలు. ఒక ఇటుక ఇచ్చినా గానీ అది మాకు బంగారంతో సమానం. ఏం కాదు, ఒక ఇటుక ఈ బిల్డింగ్ లో ప్రతి ఒక్క ఇటుక ఒక్కొక్క మున్నూరు కాపు ఉండాలి. మీరు ఒక ఇటుక ఇచ్చినా గానీ తప్పలేదు అదందరి, ఎందుకంటే ఎవరు ఇచ్చినా గానీ చెక్ వేయచ్చు. మనకు ఆల్రెడీ మున్నూరు కాపు సంక్షేమ సంఘం రామగుండం నియోజకవర్గానికి ఆల్రెడీ అకౌంట్ ఉన్నది, ట్రాన్స్పరెన్సీ ఉంటది. ఇంట్లో మీరు ఎవరేం కాదు, మీరు దాతలు, మీరు ఇయ్యపోయినా గానీ మీకు తెలిసిన మున్నూరు కాపులు ఎవరు ఉన్నా గానీ వాళ్ళు చెప్పి వాళ్ళతో కూడా ఇప్పించు. ఒక ఇటుక ఇచ్చిన దాత ఒకటే, ఒక ఇటుక మోసిన చాలే, 12 రూపాయలు లేకపోయినా ఒక ఇటుక మోసిన గానీ వాళ్ళు కూడా మాకు అందరు కూడా మున్నూరు కాపుల భవనానికి ఒకసారి నిర్మించడానికి ఒక రోజు వచ్చి పనిచేసినా పర్లేదు. కానీ ఇక్కడ నిరంతరంగా ఈ ఇల్లు కావాలంటే కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన ఇల్లు, దీనికి ప్రతి ఒక్కరికి చెయ్యాలంటే కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక పూట వచ్చి ఇక్కడ పనిచేసినా గానీ మీ ఇంత సహకరించినట్టే, సో ఈ కౌంట్ లోకి వస్తుంది. కనుక ఈ కార్యక్రమానికి వీచేసిన మున్నూరు కాపులకు అందరు కూడా, ఎందుకంటే మనం చాలా మందిని పిలుచుకున్నాం, ఆల్మోస్ట్ 5,000 మంది దాకా కూడా సమూకత తెలిపినారు. 5,000 దాటితే కదా, 5,000 మంది కూడా భోజనాలు మనం ఇక్కడ అనుకున్నాం. కానీ రాత్రి నుంచి వర్షం ఆగుతలేదు మరి ఒకసారి, ఎందుకంటే ఈ వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరిని పిలుచుకొని భారీ ఎత్తున ఇక్కడ ఒక వనభోజనాలు మేము దానికి ప్రకటిస్తున్నాము. దానికి కూడా అందరు కూడా ఇంటింటికి కూడా మెసేజ్ పోతుంది, ఇన్విటేషన్ పంపిస్తాము అతి త్వరలో. ఎందుకంటే చాలా మంది కూడా వినాయకులు ఉన్నారు. ఈ రోజు కుంకుమ పూజ చాలా మంది చెప్పారు మహిళలు. ఈ రోజు కుంకుమ పూజ అంటే మేము ఏం చెప్పినా అంటే ఇప్పుడు కార్యక్రమం మేము అనుకున్నాము సరి సాగిపోతుంటది. దాని తర్వాత ఈ వినాయకుడు అయిపోయిన తర్వాత కంపల్సరీ ఒకసారి అందరు కుటుంబాలతోని, మహిళలతోని, పిల్లలతోని ఒక డేట్ డిక్లేర్ చేస్తాం. ఈ రోజు ఈ వారం 10 రోజులలోనే డేట్ డిక్లేర్ చేసి, ఈ వారం 10 రోజులలోనే మేము డేట్ కూడా డిక్లేర్ చేసి ఆ వనభోజనం ఎప్పుడనేది అనుకుంటాము. ఎందుకంటే మన సంస్కృతి, మన ఆచారాలన్నీ కూడా మనం చాలా మట్టుకు మర్చిపోయినాం. ఈ రోజు రైతులు ప్రతి ఇంట్లో కూడా మర్చిపోయిన ఇందాక తీర్మానాలు అనుకున్నాము పటేల్ అని చెప్పేసి అందరు కూడా పేరు పెట్టుకోవాలి, దాంతోపాటు సభ్యత్వం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మీ డైనింగ్ మన మెయిన్ హాల్లో ఉంటుంది, ఆఫీస్ రూమ్లలో కంపల్సరీ స్టిక్కర్ అన్నా లేకుంటే రైతు నాగాలి ఉంటుంది మన చెక్కతో తయారు చేసింది, అది మీ గోడకు ఉండాలి.
ఈ తీర్మానమే మేము పాస్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా చిన్నదో పెద్దదో నాగలి మీ గోడకు ఉండాలి. దీనికి ఎవరెవరు ఓకే అంటారో మీరు చేతులు ఎత్తండి ఒక్కసారి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈ తీర్మానానికి మరి అందరూ కూడా సహకరించి మున్నూరు కాపం సంఘం భవనం కొరకు మన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు ప్రభుత్వం నుండి 2 కోట్లు మంజూరు చేయించారు. భవన నిర్మాణం కోసం 3 కోట్లు ఖర్చు అవుతుంది, మిగతా 1 కోటి రూపాయలు మనం చందాలు వేసుకుని భవనం నిర్మించుకుందామని తెలుపుతూ మున్నూరు కాపు ఎక్కడ ఉన్నా అందరం కలిసికట్టుగా ఉండాలని సూచించారు.